ఈ మొబైల్స్ రావడంతో ఏమైతుందంటే, టచ్ మొబైల్స్ వచ్చిన తర్వాత మనకు ఫ్రాడ్స్ కూడా ఎక్కువగా పెరిగిపోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే, ప్రతి చదువుకున్న వాడికి డబ్బుని ఈజీగా సంపాదించాలన్న ఉద్దేశంలో ఈ చెడు మార్గంలో నడవటం అనేది ఎక్కువైంది. దీనికి ఏంటంటే, మనం మ్యాక్సిమం వాడు తెలివైనోడు కాదు, మనం తెలివితేటలు ఉండి కూడా దాన్ని ఉపయోగించలేకపోతున్నాం కాబట్టి వాడు నేరం చేయడానికి మనం ఆస్కారం కల్పిస్తున్నాం. అవునా కదా? కావాలనుకుంటే వాడికన్నా మనం తెలివైన వాళ్ళం, కానీ మనం వాడికి అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి మనం ఈజీగా దొరుకుతున్నాం. సో మనకేంటంటే, ఓటీపీ చెప్పమని చెప్పేసి మన మొబైల్ ఫోన్కి వచ్చేది ఒకటి, రెండు ఒక లింక్ అనేది మనకు పంపిస్తారు. ఆ లింక్ని మనం క్లిక్ చేయడం వల్ల ఒకటి, రెండు మనకేంటంటే టెలిగ్రామ్ యాప్ ద్వారా కానీ లేదంటే కనుక వాట్సాప్ ద్వారా కానీ మనకు కాల్ చేసి మీకు ఒక టాస్క్ ఇస్తున్నాము. ఆ టాస్క్ దాని ప్రకారం ఏంటంటే, మీరు దాని ప్రకారం మీరు ఆన్సర్స్ అన్నీ కూడా టకటకా చెప్తే కనుక మీకు ఒక గిఫ్ట్ అనేది మేము అందిస్తూ ఉంటాము. అంటే లైక్ మీరు చెప్పిన ప్రతి క్వశ్చన్కి కూడా మీకు బోనస్ అనేది మేము ఇస్తాము అని చెప్పేసి చెప్పడం ఒకటి, రెండు మనకేంటంటే ఈ ఫైల్స్ పంపిస్తూ ఉంటారు, ఏపీకే ఫైల్స్ ఇవన్నీ కూడా మనకు పంపించి అందుట్లో ఉన్నాయన్నీ కూడా యాస్టీజ్గా మీరు ఫిల్ చేయండి అని చెప్పేసి ఒకటి, లేదంటే మనకు లాటరీ అనమాట. ఎలా అంటే, నువ్వు 500 రూపాయలు పెట్టుబడి పెట్టు, దానికి 1000 రూపీస్ అంటే రెట్టింపు కానీ లేకపోతే 2 రెట్లు కానీ 3 రెట్లు కానీ 4 రెట్లు కానీ మనకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దీనికి ఏం చేస్తాడు అంటే, ఫస్ట్ ఈ లాటరీ రూపంలో మనం చూసుకునేటట్లయితే కనుక నువ్వు ఫస్ట్ 500 రూపీస్ వాడు చెప్పిన దాని ప్రకారం మీరు కొట్టిన వెంటనే మీకు ఏం చేస్తాడు అంటే, 1 టైమ్స్ 2 టైమ్స్ మీకు, అంటే 1 టైం అంటుకుంటే కనుక 1000 రూపీస్, లేకపోతే 1500 ఇమీడియట్గా మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ చేయడం మీన్స్ మీకు ఒక మెసేజ్ వస్తుంది, రెండోసారి మళ్ళీ చేస్తారు మళ్ళీ వస్తుంది, మూడోసారి మళ్ళీ చేస్తాడు మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే, ఈసారి అలా కాదు, ఒక 1 లాక్కో 2 లాక్కో చేయండి అంటాడు. దానికి ఇన్ని టైమ్స్ వస్తాయంటే, ప్రతి ఒక్కడు కూడా మన మనిషి ఆశాజీవి కదా, దాని మీద మనం ఊరికినే వచ్చేస్తున్నాయి. అంటే మా అమ్మని అడుగో అమ్మని అడగకపోయో లేకపోతే నాన్న అడగకపోయో 1 లక్ష రూపాయలు మనం పెట్టేసామంటే మనకి 2 టైమ్స్ వచ్చేస్తున్నాయి అంటే 2 లక్షలు అదనంగా వచ్చేస్తాయని చెప్పేసి పెడతాం. పెట్టిన తర్వాత మళ్ళీ దానికి మెసేజ్ రాదు, ఆన్సర్ రాదు. ఈవెన్ మీరు వెళ్ళిన తర్వాత ఆ మెసేజ్ మీరు చూసుకున్నా సరే, ఆ ఫస్ట్ ఏదైతే మీకు 1 టైము 2 టైము 3 టైమ్ వేసిన ఏదైతే ఉంటాయో అవి మీ అకౌంట్లో కూడా అక్కడ డిస్ప్లే కావు మీరు వెళ్ళి చూసుకుంటే. ఇది ఒక టైపు. అది మనం ఎందుకు చేస్తూ ఉంటాం అంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒకప్పుడు అమ్మా నాన్నలంటే భయం ఉండేది. ఇదేంటంటే, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉండి మొబైల్స్ తీసుకుని ఏం చేయాలో మనకు తెలియక మనం దాంట్లో ఆపరేట్ చేసి లేనియన్నీ మనం అందుట్లో ఉన్నాయన్నీ మనం జస్ట్ టచ్ చేస్తూ ఉంటుంటే కనుక ఈ దాన్ని బట్టి మనకి అవస్థలు అనమాట. లేదా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, ఒక లింక్ ఒకటి పంపిస్తూ ఉంటాడు, ఆ లింక్ టచ్ చేసిన తర్వాత ఫోన్ హ్యాక్ అవుతుంది. ఫోన్ హ్యాక్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే, మన ఎనీ డెస్క్ విన్నారా, అందరూ కంప్యూటర్ల మధ్యనే కూర్చున్నారు, అంటే ఏం చేస్తారంటే మన యాక్సెస్ అవతలకి కూడా ఇవ్వటం అనమాట. ఐడియా ఉందా లేదా? హ్యాక్ చేయటం అంటే పెద్ద ఏమీ లేదు, అక్కడికి వచ్చిన తర్వాత మన యాక్సెస్ను వాడికి ఇవ్వటం అంటే ఎనీ డెస్క్ రూపంలో ఇవ్వటమే. ఎందుకంటే మీరు చెప్పే దాంట్లో హ్యాకర్లు అన్న పదం అంటే అవి చాలా ఉన్నాయి. అంటే దానికి కోడింగ్ నేర్చుకోవాలి, అవన్నీ నేర్చుకోవాలి, అవన్నీ చిన్నప్పటి నుంచి దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి అవన్నీ చేస్తే వాడు 2 టైప్స్, ఒకటి ఫ్రాడ్ హ్యాకర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎథికల్ హ్యాకర్ అయినా అవ్వచ్చు. దాన్ని మనం పక్కకు పెట్టేస్తే దీన్ని ఏం చేయాలంటే ఎనీ డెస్క్ రూపంలో తీసుకుంటాడు. ఆడు మీరు ఫోన్ ఆపరేట్ చేస్తూ ఉంటే ఆడికి కూడా ఆల్రెడీ ఆపరేట్ అవుతానే ఉంటుంది. వాడు మీరు నొక్కే పాస్వర్డ్లు అవన్నీ కూడా మొత్తం అన్నీ చూసుకుంటూ ఉంటాడు. చూసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాడు అంటే, నెక్స్ట్ టైము వాడికి మీ పాస్వర్డ్తో అవసరం లేదు, కాకపోతే ఏంటంటే మీ ఓటీపీతో అవసరం కాబట్టి వాడు మీకు టాస్క్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కోసారి ఏం చేశారంటే మీకు ఒక మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఏం చేశారంటే మీరు 1 కోటి రూపాయలు గెలుచుకున్నారు, లాటరీ అనమాట. మీకు ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది కదా, ఎందుకంటే మీకన్నా బాగా నాకే వస్తూ ఉంటాయి. మీకు 1 కోటి రూపాయలు, హాయ్ దుర్గాశేఖర్ రెడ్డి, యు గాట్ సో ఎంత అమౌంట్ అని రాస్తాడు. ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా నేను అసలు వెనకాల నుంచి లెక్క పెట్టలేను. దాని కింద ఒక లింక్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే, మీరు ఇంత అమౌంట్ కట్టాలి అని చెప్తాడు. దానికి నేను ఆశపడి కనుక దాన్ని ఆ లింక్ టచ్ చేసి దాన్ని చేసామనుకోండి, ఒకసారి ఇది అయిన తర్వాత ఏది కూడా అమౌంట్ వెనక్కి రాదు.
నెక్స్ట్ ఒక్కోసారి ఫ్రాడ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే, మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ యొక్క బయోడేటా చెప్పండి, నీకు లింక్ పంపిస్తున్నాం, లేకపోతే నీకు ఫైల్ పంపిస్తున్నాం, దాంట్లో చేయండి, ఆ ఓటీపీ ఏంటో చెప్పండి, మీకు ఇప్పుడు వచ్చిందా లేదా, ప్రతిదానికి ఏంటని అంటే, ఇప్పుడు మన ఆధార్ కనెక్షన్ అంతా కూడా మొబైల్కి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ప్రతిదానికి కూడా ఓటీపీస్ అనేది కంపల్సరిగా చెప్పాలి. ఎక్కువ అమౌంట్ అబౌట్ 10,000 అన్నింటికి కూడా ఓటీపీ చెప్తూ ఉండాలి. దానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఓటీపీ చెప్పేస్తూ ఉంటాం, తెలుసో తెలియకో ఇవన్నీ చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత ఈ అమౌంట్ కట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే 1930 కాల్ చేయాలి. 1930 కాల్ చేసి ఇమీడియట్గా ఏం జరిగింది ఏంటన్నదో వాళ్ళకి చెప్పి మీ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ చెప్తే కనుక ఇమీడియట్గా ఏం చేస్తారంటే మీ యొక్క అకౌంట్ని నెక్స్ట్ ఎవరికైతే ట్రాన్స్ఫర్ అయ్యిందో ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అది ఫస్ట్ మనం మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సింది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక 15 ఇంటి దగ్గర అమ్మా నాన్నలు తిడతారనో, లేకపోతే కొంతమంది అంటే పెద్దోళ్ళు అయినా సరే అలాగే వస్తున్నారు ఒక 4 తర్వాత. ఏం చేయాలి సార్, ఏం చెందాలి సార్? మాకు ఇంతకుముందు ఒకసారి వచ్చింది, అక్కడ కంటిన్యూగా ఒక 40 నుంచి రోజుకు ఒక 1500, రోజుకు ఒక 2000 అకౌంట్లోంచి డిటెక్ట్ అయిపోతానే ఉన్నారు. ఈవెన్ ఏంటంటే అతను చూసుకోలేకపోతున్నాడు, కానీ డైలీ ఓటీపీ చెప్తున్నాడు 40 1500, 2000, 3000, 8000 అలా కట్ అయిపోతున్నాయి. 40 ఎంత అయిపోయిన తర్వాత మతవన్నీ చెప్పేశాడు, ఎంత అయిపోయింది, బ్యాంక్ వెళ్ళి చూసుకుంటే కనుక అమౌంట్ లేదు. ఏంటంటే అకౌంట్లోంచి కంటిన్యూగా కట్ అయిపోతుంది. అదేంటంటే ప్రతిదీ మనకి రిజిస్టర్డ్ మొబైల్కి మనకి ఈ ఏదైతే వస్తుందో మెసేజెస్ అవి చూసుకుంటూ ఉండాలి, అమౌంట్ కట్ అయిపోతున్నాయా లేదా అని చెప్పేసి. మ్యాక్సిమం ఏంటంటే మీకు ఫోన్లో వచ్చేది 90% మీకు బ్యాంకులన్నీ కూడా లోకల్ ఏరియాస్లో. అంటే ఈ విషయాలన్నీ మీకెందుకు చెప్తున్నాం అంటే, మీకు అకౌంట్స్ లేకపోయినా సరే మీ మదరు ఫాదరు బ్రదరు వీళ్ళందరికీ కూడా అకౌంట్స్ ఉంటాయి, మీ ఫ్రెండ్స్కి అకౌంట్స్ ఉంటాయి, మీ చుట్టాలకి అకౌంట్స్ ఉంటాయి, వీళ్ళందరికీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత మీకున్నది. నియరెస్ట్ బ్యాంక్ నుంచి ఏది అడిగినా సరే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి, ఒక 10 వేస్తే బ్యాంక్ వస్తుంది. దీని గురించి అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే పోయేది ఏమీ లేదు, అర్థమవుతుందా? లేదా మీ దగ్గర బ్యాంక్ మేనేజర్ నెంబర్ ఉంది, ఏంటి దీని గురించి అడుగుతున్నారు అని అంటే వాళ్ళే చెప్తారు. ఈవెన్ మీకు SBI నుంచి ఏ బ్యాంక్ని, యాక్సిస్ బ్యాంక్ నుంచి, ICICI బ్యాంక్ నుంచి మీకు వచ్చే ప్రతి మెసేజ్ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరికీ చెప్పొద్దని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది అకౌంట్ హోల్డర్లో ఉన్న వాళ్ళకి. ప్రతిదీ కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరికి ఆ డీటెయిల్స్ చెప్పమని చెప్పరు. మీకు ఏమన్నా అవసరం అయితే కనుక ఇమీడియట్గా మా బ్యాంక్ని అప్రోచ్ అవ్వండి, అప్రోచ్ అయ్యి డీటెయిల్స్ కనుక్కోండి అని చెప్పి. కాకపోతే ఏంటంటే మనం నడక ఎప్పుడో మానేసాం. ఆ మానేయడం వల్ల ఏంటంటే మనం ఆ కనుక్కున్న తర్వాత ఆ బ్యాంక్ కోడ్ వాడుకున్న బిజీలో వాడు రెస్పాండ్ అవ్వకపోవటం వల్ల మనం ఏం చేస్తామంటే ఈడు చెప్పిందే నిజమని కొని చెప్పేసి చేస్తా ఉంటాం. దయచేసి అలాంటివన్నీ కూడా మానేసి మీ దగ్గర ఉన్నటువంటి మీ పెద్దవాళ్ళకందరికీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయగలిగితే అర్థమవుతుందా? కొంతవరకు మన చదువుకెళ్ళినట్టు తప్పు చేశాడంటే పర్లేదు, చదువుకున్న వాళ్ళే ఇదంతా జరుగుతుంది. ఇన్ని విన్న తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎప్పుడు దాదాపు ఒక 4 నుంచి 5 నుంచి చెప్పుకుంటానే వస్తున్నాం, ప్రతిసారి చెప్పుకుంటానే వస్తున్నాం. సార్ అయితే దగ్గర దగ్గరగా సార్ పనిచేసిన ఏరియాలన్నింటిలో కూడా పెద్ద పెద్ద క్యాంపెయిన్లు చేసి అవన్నీ చెప్పుకుంటానే వచ్చారు. మేమందరం పెద్ద పెద్ద కాలేజీల్లోని బయట కూడా అపార్ట్మెంట్ల దగ్గర కూడా పెట్టి చెప్తానే వచ్చాం. కాకపోతే మార్పు ఎక్కడా కనపడతలే. ఆ మార్పు ఎందుకంటే ఆ దొంగతనం చేసేవాడికి స్కోప్ ఇవ్వటం మన తప్పు. ఆ స్కోప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆడ దొంగతనం చేసేసాడు, ఆడ దొంగతనం చేసేసాడు అని బాధుకుంటాం అనేది హాస్యాస్పదం. అది చేయకుండా నిరోధించగలిగే మార్గం ఏంటంటే మన చేతుల్లోనే ఉన్నాం.